हार्वेस्टिंग सीजन स्टार्ट ऑलरेडी कोई एरिया को मोदी कोई 5-10% राष्ट्र में उ अन्नी जिले पैस्थित उदय के नीन सब स्टेशन वारीगा अड़ना आफीसर एलक्ट्रिसिटी आफीसर तो माला मत नलगोंडा जिले का जनगाम ना पार्लमेंट आर जिस्ना कलेक्टर तो माला आफीसर तो माला इनको ये प्रभुत्म नम्मी इला एकरा कल पटी इरवे ईद वर की ईन इच्छे सहाय रूल कल पद वेल रूपये अंदर सग मंदी राने रे पद एकर पैन वाल रे इन करे पैस्थिटे एक् चूस पद ना पन्न गंटल वरक करे नीनोटे चुप्तना राष्ट्र की विद्युत शाख मंत्री उन्ना जगदीश रेड्डी लेने आने के सबजेक्ट ले अवगन ले पोदन ले यह प्रभुत् प्रतिपक्ष पार्टी अगर कांग्रेस पार्टी अधिकार पार्टी टारगेट इष्ट माटा इवन मानकोनी केटीआर केसीआर मेरे एगला रिव्यू पेट लेर मुख्यमंत्री आरोग्य बाले रिव्यू पेको असल करे एन लक्षल एकर पट एंड पद पन्न गंटल मूड विड़ता कटी नीनोटे चालेज हरीश राव केटीआर मेरिदर मुख्यमंत्री पोदन लेते माटड़ता समस्या वे राष्ट्रीय ऐसी लेनी पिछि वार्ता पेपर एवडो सोशल मीडिया और कामें ईदर भूमि रासकोनी पद को टिकट अम्मकटर कांग्रेस ओडी अरे नु मंत्री भी इंका नी प्रभु इंका नोजल उसे करेंट दिलता नी सिद्धिपेट ए पनीराटल माला हरीश राव गारु रायम ये जिला बोदा 33 जिले को बोदा एक्ना 24 गंटल करे 15 गंटल करे चूपी ये चेत की पटे टाइम पद गंटल करे सगम पोला निपाई अटे 40-50 लक्षल एकरालो पट पोला पैस्थि एरपड़ी दीनमीद ये मंत्री माटता दी तीव्र निरसीस्ना खंड इप्कना प्रभुत् दाने दृष्टिपेटी प्रक्रांत मेरवल बकाईल एनटीपीसी के छत्तीसगढ़ के वाल करे आपेश इवन पक् आधार चूपना मेरेवरना सर केटीआर केसीआर ये सब स्टेशन इड़के डैरक्ट बोदा प्रगति भवन के बैलदेरें अड़े 24 गंटल का 18 गंटल 3 गंटल चूपी नीन इपड़ना इंका मंत्री पदवी एंपी पदवी इंका 9 ने नीन पदवी राजीनामा मल एमएलए पोटी चेय नु 24 गंटल करेंट अड़ना रैतु अब नी लाबुक् नी बंडार बैठ पड़ते लाबुक् लेकिन 50-60 ఏళ్ళకి ఎప్పుడు లాగ్బుక్ అనేది మినిమం గా ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలు వస్తుంది ఎప్పుడు పోతుంది ఎప్పుడు 3 ఫేజ్ ఇస్తున్నాం ఎప్పుడు సింగిల్ ఫేజ్ ఇస్తున్నాం అని నోట్ చేసుకుంటాను ఉండే బుక్కులు కూడా తీసుకొచ్చాను నా భయానికి ఆ రోజు నువ్వు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తానని ఆశ పెట్టి ఇయాల వాళ్ళని నష్టాలు బాధ చేసి నువ్వు పనికిరాని 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిందని చెప్పుకున్న గొప్పలు కాదు నువ్వు చెప్పిన నీ మాట ఏని పనికిరాని భూమి కూడా ఇయాల చదువు చేసుకొని మొత్తం కూడా వరేసుకున్నారు ఎందుకంటే ఇన్స్టెంట్ గా అమ్ముకుంటే అంతో ఇంతో వస్తది సరే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని మన దగ్గర ఎంఎస్పి ధర తక్కువ ఉన్నది ఛత్తీస్‌గఢ్ లో 2600 కొంటే ఇడ 16 17 1400 కొంటును మన క్వింటాల్ పర్వేట్ రైస్ మిల్లల్లో కొన్ని దగ్గర కోతలు అయితే నాకు నిన్న వచ్చిన మెసేజ్ 10 కిలోలు కట్ చేస్తున్నాడు అందుకనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వాన్ని मुख्यमंत्री गारूर फीवर उ इंटे मानेटर ची रोजक करेंटे करे इंप्रूवी 15-20 रोजी कोटि एकरा वरी पटन कापड़ी दा तो मोटल बत्ताई तोटल वर्षा पड़े मैं अक स्थाई 50% 40% तक पड़ा दाने दृष्टिपेटी मुख्यमंत्री गिमेंड लेकिन
ఎన్ని బంధులు ఇచ్చినా ఈ ఒక్క పంట చూడనే ఈ 5 ఏళ్ళలో చేసిన కష్టమంతా పోతది నిన్ను రైతులు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పేది కాయం ఈ 20 రోజులు కరెంట్ ఇవ్వడం ఒక వైపు మీరు ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై మినిస్టర్ ఐకేపి ధాన్య సేకరణ మీద ఒక మీటింగ్ పెట్టలేదు ఐకేపి సెంటర్లు గన్నీ బ్యాగ్స్ గాని రైస్ మిల్లర్స్ తో మీటింగ్ పెట్టి గాని ఎఫ్సిఐ తో మాట్లాడి గాని ధాన్య సేకరణ మీద ఇప్పటికొ రివ్యూ లేదు ఎంతసేపు ఎట్లా గెలవాలి ఇంతసేపు ప్రతిపక్షాలు లేనిపోని పనికి రాని విమర్శన చేయాలి దీని మీద దృష్టి పెట్టకూడదు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ యంత్రాంగం ఎలక్షన్ చూసుకుంటది మంత్రులు మొత్తం రోడ్ల మీద పడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఈ విధంగా చేయడం తప్పని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం రైతులతో పెట్టుకున్న వాడు ఎవరు కూడా బాగుపడరు దాని మీద వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ రెండవది హైకోర్టు రెండోసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తప్పు రద్దు చేయడం దాన్ని అలా సమర్థించుకుంటా పబ్లిక్ సర్వీస్ అధికారులు మా తప్పు లేదన్నారు మీ తప్పు లేదంటే హైకోర్టు తప్పు అన్నట మీరు సిస్టాన్ని మొత్తం ఫాలో కాకుండా ఎగ్జామ్ పెట్టి రెండు సార్లు రాపిచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష రూపాయల బర్డెన్ వేసు అందుకనే ప్రతి విద్యార్థి కూడా లక్ష రూపాయలు నష్టపరిహారం ఇస్తూ వెంటనే దాన్ని కూడా ఎగ్జామ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి ఏదో మేమందరం లొల్లి పెట్టినంత మాత్రాన 70,000 టీచర్ పోస్ట్ ఖాళీ ఉంటే 5,800 పోస్టులు నామినల్గా టీఆర్డీ పిలిచినట్టు పిలిచి దాన్ని కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేసిండు ఇప్పుడు ఈ ఎన్నికల దాకా టీఆర్డీ లేదని చెప్పిండు మేము 3 నెలలకి కొట్లాడుతుంటే నా భయానికి మళ్ళీ టీఆర్డీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు 70,000 ఖాళీ ఉంటే 6,000కు అందుకనే ఈ ప్రభుత్వానికి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ఎట్టి పరిస్థితి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు మేము వృధా ఖర్చు పెట్టాం 700 కోట్ల సెక్రటరీ ఇవాళ 3,000 కోట్లు దాటింది ఆ టెండర్ పెట్టినట్టు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి అది 8,000 కోట్లు ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని మీకు తెలుసా దాని పెట్టిన ఖర్చు 3,000 కోట్లు